press the bell icon on the YouTube app and never miss another update. Back from the dead. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎస్ఈఓ అనే ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశాను, ఎస్ఈఓ యువర్ యూట్యూబ్ ఛానల్ అని. ఆ వీడియో ప్రకారంగా ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ పేరు వచ్చేసి ఎస్ఈఓ అని పెట్టాను. మీరు కావాలంటే ప్లేలిస్ట్ మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్ఈఓ అని ఇక్కడ చూస్తే ఒక వీడియో అయితే ఉంది. దాంట్లోనే ఇంకో సిరీస్ని ఇంకొక వీడియోని అయితే ఇప్పుడు చేయబోతున్నాను. ఈ వీడియోలో నేనైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. అదేంటంటే మన ఛానల్ని ఇక్కడ సెర్చ్ చేస్తే ఎస్ఈఓ వచ్చే విధంగా మనము యూట్యూబ్ స్టూడియో ఎలా అయితే మనకు గూగుల్ క్రోమ్లో ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం సెట్ చేసుకోవచ్చు అని అది ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చూపించబోతున్నాను. తర్వాత ఇంకో వీడియోలో ఇంకోటి అయితే ఉంటుంది. ముందుగా నేనైతే గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ డాష్బోర్డ్ అని ఉంటుంది, మీరు దాన్ని సెర్చ్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా నేను నాకైతే ఇక్కడ ఎక్కువ ప్రతిసారి ఓపెన్ చేస్తాను కాబట్టి ఇక్కడ హోమ్ పేజ్లో అయితే ఉంది. ఒకవేళ మీరు సెర్చ్ చేయకపోతే ఇక్కడ youtube.com/dashboard అని ఇక్కడ ఇలా సెర్చ్ చేస్తే మీకైతే వచ్చేస్తుంది. నేను డైరెక్ట్గా ఇక్కడ హోమ్ పేజ్ నుంచి తీసుకొని వెళ్తున్నాను. మీకు ఎటువంటి వీడియో కావాలనుకున్నా youtube.com/telugutechbirds అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ప్లేలిస్ట్లో చూస్తే మీకైతే ఈజీగా అయితే ఉంటుంది. ఏదైనా వీడియో దానికి సంబంధించిన టాపిక్ అయితే ఈజీగా దాని అక్కడి నుంచి మీరు చూడొచ్చు. అలా కాకుండా మీరు వీడియోస్ని ఇలా స్క్రోల్ చేస్తే వెళ్ళాలంటే కష్టమవుతుంది. ఇక్కడ నేను డాష్బోర్డ్ని ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చూస్తే క్రియేటర్ స్టూడియో ఉంటుంది. ఇక్కడ ఛానల్ అనే ఆప్షన్ ఒకటి అయితే ఉంటుంది మీకు ఇక్కడ కనబడుతుంది. దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే ఇలా లోడింగ్ అయితే వస్తుంది. తర్వాత మళ్ళీ జూమ్ చేసిన తర్వాత ఇక్కడ దగ్గరికి తీసుకొని వెళ్తే ఇక్కడ అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ దగ్గర తర్వాత ఇక్కడ ఛానల్ కీవర్డ్స్ అని ఉంటుంది. ఈ ఛానల్ కీవర్డ్స్లో మీరైతే మీ యూట్యూబ్ ఛానల్కి ఎటువంటి కీవర్డ్స్ ఇవ్వాలనుకుంటున్నారో అలాంటివన్నీ ఇచ్చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు టెక్ బర్డ్స్ అనేది నేను మామూలుగా ఛానల్ నేమ్ ఫస్ట్ లెటర్స్ అన్నీ క్యాపిటల్ ఉన్నాయి. అలా కాకుండా ఎవరైనా స్మాల్ లెటర్స్లో కొడితే వచ్చే విధంగా లైక్ కంటిన్యూషన్తో వచ్చే విధంగా అలా ఎలావైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే మీకు ఎస్ఈఓ అనేది అంటే మీ ఛానల్ నేమ్ చాలా తక్కువ వర్డ్స్తో టైప్ చేసినా ఈజీగా వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగా మీకు ఎన్ని ఇష్టమైతే అని పెట్టుకోండి. ఇక దీంట్లో అయితే నాకైతే లిమిట్ ఏమి అనిపించలేదు. ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఇంకోటి టైప్ చేస్తున్నా చూడండి, తెలుగు టెక్ బర్డ్స్ అని చేశాను. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇలా పేరు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మీకు ఇష్టం వచ్చిన కీవర్డ్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చిన ఛానల్ పేరు ప్రకారం అయితే ఎవరు సెర్చ్ చేయరు, ఈజీగా సెర్చ్ చేయడానికి ట్రై చేస్తారు ఎవరైనా. తెలుగు టెక్ బర్డ్స్ అంటే కంటిన్యూగా కొట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది క్యాపిటల్ ఇచ్చి కొంతమంది నార్మల్గా టైప్ చేసేవాళ్ళు ఉంటారు. అందుకని ఇలా సెర్చ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో ఇదే నేను చెప్పాలనుకున్నది, కాకపోతే కొంచెం అడిషనల్గా దీనిలోనే చెప్దాం. దీనిలో కిందికి ఇంకా స్క్రోల్ ఇక్కడ నుంచే మీరైతే మనకు గూగుల్ యాడ్సెన్స్ అని ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, దాన్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మీరు యాడ్ చేసింటే ఇక్కడ నుంచి మళ్ళీ మీరు డిలీట్ చేసేసి లేదా ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ నుంచే ఉంటుంది. అలాగే మీరు మీ దగ్గర వెబ్సైట్ ఉంటే ఈ వెబ్సైట్ని దీన్ని అసోసియేట్ అంటే లింక్ చేయొచ్చు. నేను ఇప్పటివరకు వెబ్సైట్ ఉన్నప్పటికీ నేనైతే ఇంకా లింక్ అయితే చేయలేదు. అంతే ఫ్రెండ్స్, మీరు చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్తే అది అనేది మీకు సేవ్ అనేది కాదు. ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది ఇక్కడ, అలాగే పైన కూడా ఉంటుంది టాప్ సైడ్లో క్లిక్ సేవ్ టు మేక్ యువర్ చేంజ్ అని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా మీరు క్లిక్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, సేవ్ బటన్ క్లిక్ చేయకపోతే అది సేవ్ కాదు. ఇప్పుడు నేను సేవ్ చేసిన తర్వాత మనకైతే ఆ వర్డ్స్ అయితే మనకైతే సెర్చ్ ఇంజిన్లో అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక సేవ్ అయిపోయాయి కాబట్టి దీనిలో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు. ఇవన్నీ నేను పెట్టిన కీవర్డ్స్. ఇక్కడ బయట నాయిస్ ఎక్కువ ఉంది కాబట్టి మీకైతే ఇలా అయితే ఉన్నాయి. ఒకసారి మనం టెస్ట్ చేసి చూద్దాం. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు ముందుగానే ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయచ్చు. ఇక్కడ స్టేటస్ అండ్ ఫీచర్స్, మోనటైజేషన్, అప్లోడ్ డిఫాల్ట్స్, బ్రాండింగ్ ఇలా అయితే ఉన్నాయి. వాటిని మీరు యూజ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. తర్వాత ఒకసారి సెర్చ్ చేద్దాం యూట్యూబ్కి వెళ్ళి. మనకి ఎలా అయినా మనకైతే ఎస్ఈఓలో పడి ఇంతకుముందు ఆల్రెడీ మీకు వీడియోలోనే చూపించేసాను కాబట్టి ఈజీగానే వస్తుంది. ఇక్కడైతే నేను టైప్ చేశాను కాకపోతే ఆల్రెడీ ఇక్కడ సెర్చ్ చేసింది కాబట్టి దీన్ని తీసేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు సెర్చ్ చేస్తున్నా చూడండి కంటిన్యూగా.
తెలుగు టెక్ అని కొడితే ఇప్పుడు దాకా మనకైతే రాలేదు. బీ కొట్టాను అని కూడా మనకైతే చూపించలేదు. ఇలా అయితే జరుగుతుంది ప్రాసెస్ అయితే. ఇప్పుడు ఒకసారి గ్యాప్ ఇచ్చి చూద్దాం. బి ఇప్పుడైతే మనం ఎంత ప్లేస్ ఉందంటే మొత్తం 6th ప్లేస్లో ఉంది. నాకు తెలిసి దీనికి రీజన్ వచ్చేసి ఈ మధ్య వీడియోస్ అయితే ఏమంత అప్లోడ్ చేయడం లేదు. బిఐ కొట్టిన వెంటనే మనకైతే ఫస్ట్ ప్లేస్లో అయితే వచ్చేసింది. అంటే మీరు తెలుగు టెక్ తర్వాత బిఐ వరకు టైప్ చేస్తే మీకు అయితే ఫస్ట్ ప్లేస్ అయితే వస్తుంది. సార్ మళ్ళీ అంతే మనకైతే అంతే తెలుగు టెక్ కొట్టిన తర్వాత బిఐ కొట్టితే మనకైతే ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. అంటే ఇంకా మనకైతే వీడియోస్ అప్లోడ్ చేసే కొద్దీ ఎస్ఈఓ పెరుగుతూ ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే మనం వీడియోస్ అప్లోడ్ చేయక దాదాపు 1 వీక్ అయితే అవుతుంది. దానికి రీజన్ కూడా నేనేమి వీడియోలు అయితే చేయలేదు. ఎందుకంటే ఇంతకుముందు నో వీడియో ఫర్ టుడే అని అప్లోడ్ చేస్తుంది, ఇప్పుడు అది కూడా చేయలేదు. దానికి రీజన్ అయితే ఉంటుంది. సరే ఫ్రెండ్స్, మీరు ఒకవేళ మీరు అర్థం చేసుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.